Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ కీలక నేత అడ్రస్ ఎక్కడ? ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ నేత ఇప్పుడు ఏమయ్యారు? మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆయన ప్రస్తుతం ఎక్కడా ఎందుకు కనిపించడం లేదు? ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారా లేక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారా? ఇంకా టీడీపీలోనే ఉన్నారా లేక పార్టీ మారే లెక్కలు వేసుకుంటున్నారా? మా నేత ఎక్కడా అంటూ ఆయన అనుచరులే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ఇంకెవరో కాదు, మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రస్తుతం ఆయన ఆచూకీ ఎక్కడ అన్నది తెలియడం లేదు. ఒకప్పుడు విశాఖ జిల్లాలో ఎదురులేని నేత ఆయన ఇప్పుడు క్రియాశీలక రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. ఒకప్పుడు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలని శాసించారు, కానీ ఇప్పుడు అనుచరులనే తన వెంట నిలుపుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు ఆయన లక్కీ పొలిటీషియన్, ఇప్పుడు ఏ పార్టీ కూడా అతడి వైపు చూడడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తనకంటూ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆ నాయకుడు మౌనంగానే ఉండిపోయారు. ఎన్నికల్లో ఎలా గెలవాలో ఆయన్ని చూసే నేర్చుకోవాలి, కానీ ఎన్నికల తర్వాత ఎలా ఉండాలో మాత్రం ఆయనకు తెలియడం లేదా? ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్న పార్టీ కండువా కప్పుకునే ఆయన ప్లాన్ ఈసారి ఎందుకు రివర్స్ అయింది? ఎన్నికల మాస్టర్గా గంటాకు గుర్తింపు ఉంది. ఎన్నికల్లో ఎలా గెలవాలో ఆయన్ను చూసే నేర్చుకోవాలంటారు. ఎన్నికల నిర్వహణలో గెలిచే స్టామినాను కూడా ఆయనను చూసే అలవర్చుకోవాలంటారు. కాకలు తీరిన రాజకీయ యోధుల్ని కూడా ఇట్టే ఓడించేసిన చరిత్ర గంటాది. నియోజకవర్గం ఏదైనా, అసలు ఆయనకు పరిచయం లేకపోయినా సింగిల్ హ్యాండ్తో గెలిచిన నేత గంట. గత 2 దశాబ్దాలుగా ఆయన తన రాజకీయ జీవితంలో ఓడింది లేదు. అసలు ఆయన నిలబడిన నియోజకవర్గంలో ఓటమే లేదని చెప్పాలి. గతంలో కాంగ్రెస్ టీడీపీ హయాంలో చక్రం తిప్పిన గంట 2 సార్లే తెరపైకి వచ్చారు. ఒకటి ఎన్నికలు గెలిచిన వెంటనే, ఇంకొకటి స్టీల్ ప్లాంట్ ఉద్యమ సమయంలో. ఈ 2 సందర్భాల్లో తప్ప ఆయన 2 ఏళ్ల రాజకీయ కాలమంతా కామ్గానే ఉండిపోయిందని చెప్పాలి. జిల్లాలో ఎందరో టీడీపీ నేతలు ఉన్నా ఆయన చుట్టూ ఉండేవారు కొందరు మాత్రమే. ఆయనకంటూ నమ్మకానికి పాత్రమైన వారి సంఖ్యను చేతివేళ్లపై లెక్కపెట్టచ్చు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నమ్మక ద్రోహుల్ని చాలా దగ్గరగానే చూశారు. అయినా ఆయన మోమపై చిరునవ్వు చెదరదు. రాజకీయ నేతల్లో గంట వేరు అని ఇక్కడే అనిపిస్తుంది. అటువంటి గంట శ్రీనివాసరావు జన బాహుళ్యంలోకి ఎందుకు రావడం లేదంటూ విశాఖ వాసులు అనుమానిస్తున్నారు. నిజానికి గంట శ్రీనివాసరావుకు పెద్ద రాజకీయ సైన్యమే ఉంది, కానీ ఆయన నమ్ముకున్న నాయకులు ఒక్కొక్కరిగా వారి వారి దారులు చూసుకుంటున్నారు. గంట అజ్ఞాతంలో ఉండిపోవడానికి ఇష్టపడమే దీనికి కారణంగా చెబుతున్నారు. రాజకీయంగా ఎంతో పెద్ద శిఖరంగా ఉన్న గంట శ్రీనివాసరావు కొద్ది రోజులుగా తనలో తానే రాజీ పడుతున్నట్లు కనిపిస్తోంది. నిత్యం సవాళ్లను ఎదుర్కోవడంలో ఆయనది ప్రత్యేక శైలి. కానీ కొద్ది రోజులుగా ఆయన రాజకీయ జీవితం రాజీ పడుతోందా అంటూ వైజాగ్ ప్రముఖులే మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలు ప్రజా జీవితానికి దూరంగా ఉన్నట్లు ఏమాత్రం అనిపించినా ఆయన వెంట ఉండే మంది మార్బలం మెల్లమెల్లగా జారుకుంటున్నారు. మళ్ళీ అదే నేత రాణిస్తే తప్ప కన్నెత్తి కూడా అటువైపు చూడరు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఇంచుమించు అదే. ఒకప్పుడు ఆయన నివాసానికి కార్యాలయానికి చీమల దండు ఉన్నట్లు తిరిగిన మనుషులు ఇప్పుడు పూర్తిగా మొహం చాటేశారు. విమర్శలు పక్కన పెడితే గంట ప్రజల్లో ఉండాలనేది కార్యకర్తల మాట. అలా ఉన్నవారిని ఏపీ ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరని గుర్తు చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో హడావిడిగా స్పీకర్ను కలిసిన ఆయన తన రాజీనామా ఆమోదించమని కోరారు. కానీ ఇప్పుడు ఆ సంగతే పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో ఆ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు రాజీనామా విషయంలో సైలెంట్గా ఉండడమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార వైసీపీలోకి వెళదామన్నా అక్కడ అవంతి, విజయసాయిరెడ్డిలు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.